ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది. May 28న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును జడ్జి స్వర్ణకాంత్ శర్మ రిజర్వ్ చేశారు. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులున్నారు. అందులో కవిత ఒక్కరే మహిళ. శాసనమండలి సభ్యురాలిగా బెయిల్కు అర్హురాలని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి. కవిత అత్యంత ప్రభావశీలి అని, సాక్షులను తారుమారు చేసేంత పవర్ ఆమెకు ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని వ్యతిరేకించాయి. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. సిబిఐ తరపున డిపి సింగ్ వాదించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారని కవితపై ఆరోపణలున్నాయి. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను March 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో కవిత అరెస్ట్ అయి ఇప్పటికే 100 రోజులు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాట్ నెక్స్ట్ అనే అంశంపైన కవిత తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు.